అందరు పండించే పంటలు కాదు కొందరు పండించే అది కూడా డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే ఎక్కువ పైసలు వస్తాయి అందరు అమ్మే కూరగాయలు కాదు టమాటాలు అమ్మేటోళ్ళకే ఎక్కువ చేతుల పైసలు పడతాయి అందరి లెక్క పైసలు సంపాదించుడు కాదు సంపాదించిన పైసలను వడ్డీలకు తిప్పేటోళ్ళకే ఎక్కువ పైసలు గలగలా అంటాయి ఇంతకు ఎవ్వరు తెలివిగల్ల బేరం చేసినరంటారా ఇగో గోంగూర తోటకూర బెండకాయ దొండకాయ దోసకాయ కాకరకాయ ఆలుగడ్డ వంకాయ చిక్కుడుకాయ టమాటలన్నీ ముంగటేసుకున్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు దర్జాగా బేరం చేస్తున్నాడు సారును వింతగా చూస్తున్నారు ఎవరు కావచ్చబ్బా అబ్బా ఎవ్వల్ని పట్టించుకోకుండా మొక్కజొన్న కంకులు సల్లార్చి పల్లీలు బుక్కినట్టే బొక్కుతున్నాడు ఓ సారు ఇటు చూడు ఓ సి మంత్రి కొప్పుల ఈశ్వర్ సారు ఏంది సారు కూరగాయల బీరం ముంగటేసుకున్నారు అంటే సారు జగిత్యాల జిల్లా జాబితాపూర్ కు పోతే రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేటోళ్లు కనపడ్డారు అసలుకే ఈ నడమ కూరగాయలు పిరమైనాయి కదా అసలు ఏడికెళ్లి కూరగాయలు వస్తున్నాయి ఎంతకు కిలో అమ్ముతున్నారని కూసోని మాట్లాడిండు కానీ సారు నుంచి ఇది ఎక్సెప్ట్ చేయలేదు ఏదన్నా పనుంటే ఒక్కడే పోతాడు చూసుకొని వస్తాడు కాని ఈ నడుమ సారు హుషారై ఇసోంటి పనులు ముంగటేసుకుంటున్నాడు మరి ఓట్లు రాబోతున్నాయి కదా ఏదైనా చేస్తారు కానీ ఈ ముచ్చట ఇటుంచుతే ఇటు చూడండి దోతి కట్టుకొని పొలంలకు దిగింది ఎవరు అనుకుంటున్నారా కాంగ్రెస్ లీడర్ భట్టి విక్రమార్క సారు ఖమ్మం జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పబ్లిక్ తోని మాట్లాడిన సారు ఇట్లా అమ్మలక్కలు అన్నలతోని కలిసి నాటేసిండు కానీ సారు గట్టోడే పేదల మనిషె పోండ్రి మొన్నటికి మొన్న ఎర్రటెండల వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు ఇప్పుడు పొలంలకు దిగి నాటు పెట్టిండు అయినా కష్టపడి చిన్నప్పుడు పని చేసి వచ్చిన లీడర్ అయ్యే సారుకు అన్ని బగ్గెరుక కానీ తెలంగాణ కాంగ్రెస్లో సారు మార్కు చూపెడుతున్నాడు